శుభం వియాతం. తులారాశి వారికి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉందో విషయం మాట్లాడుకోవడానికి వస్తే, ధన నష్టము, ధనంలో నష్టం రావడము, ఏ ప్రయత్నం చేస్తారో అందరూ సఫలీభూతం అవ్వకపోవడము, దానివల్ల ఖర్చు పెట్టిన ధనమే కాకుండా సమయము ప్రతి ఒక్కటి నష్టపోయి మనోవేదన పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటుండగా ఆరోగ్యంలో కూడా కొంచెం నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా శరీర బాధ, ధన వ్యయముతో పాటు కీర్తి కూడా హాని కలిగే అవకాశం ఉంది. ఒక గౌరవంతో కీర్తి ప్రతిష్ట సంపాదించిన వ్యక్తి కూడా ఏదో కించిత దోషం వలన అది కీర్తి ప్రతిష్టలు బలహీనపడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇవి కాకుండా కార్య విఘ్నము, కొత్త కార్యం ఏదైనా ఆరంభిస్తే అందులో విఘ్నాలు కలగడం, దానివల్ల మనోవేదన పొందే అవకాశం కనిపిస్తుంది. తిరిగి నిరుత్సాహంతో ఉండడానికి అవకాశం ఉంది. ఈ నెలలో వాళ్ళు ఏ కార్యం కూడా ప్రత్యేకంగా ఆరంభించకుండా ఉంటే బాగుంటుంది. తులారాశి వారికి స్పెసిఫిక్గా విశాఖ నక్షత్రం వారికి మటుకు కొంతవరకు యోగాలు విపరీతంగా కనిపిస్తున్నాయి తప్ప చిత్త నక్షత్రం వారికి మాత్రం విపరీతమైన దోషం మాత్రం కనిపిస్తుంది. జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పగలుగుతాం. ఇది కాకుండా ఆయిల్ ఇండస్ట్రీస్, స్క్రాప్ ఇండస్ట్రీ, స్టీలు, సిమెంటు, ఆటోమొబైల్స్, పెట్రోల్ బల్బ్స్ ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంచెం ఆదాయం లాభంగానే కనిపిస్తుంది. నష్టం కనుడకుండా ఆదాయం యోగంలో తీసుకునే అవకాశం ఉంటుంది. తులారాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తే కొంత నష్టం నుండి బయటపడే అవకాశం కనబడుతుంది. ఇక విదేశీ ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం సఫలీకృతం అవుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం కొంత ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. ఎప్పటినూనున్న బాకీలు వసూలు అవకాశం ఉంటుంది, కానీ దూరం మిత్రుల నుండి మాత్రం కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలు మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్ మాసంగా కనబడే అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవారు మాత్రం కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వల్ల కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అసహజ సాధకం స్వామి అసహజకం తమకం రామదూత ఉపాసనలో మత్కారే సారీ అన్నారు. ఏం సాధ్యం కాదు, అది సాధ్యం చేసేవాడు సంకట విమోచన అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ చేసుకుంటూ వెళ్తే మాత్రం కొంత ఊరట ఉండే అవకాశం ఈ నెల ఈ తులారాశి వారి గురించి చెప్పగలుగుతాం. శుభం వియాతం.